హోమియోపతి టీవీ ఛానల్కు తిరిగి స్వాగతము. ఈరోజు ఈ కార్యక్రమంలో హోమియోపతికి రెమెడీ ఫాస్ఫరస్ అనేటటువంటి హోమియోపతి మందు యొక్క మరి మానసిక లక్షణాలని తెలుసుకుందాము. మరి మానసిక లక్షణాలను ఉపయోగించి మరి ఫాస్ఫరస్ కాన్స్టిట్యూషన్లో వచ్చేటటువంటి ఈ శారీరక రుగ్మతలను ఏ విధంగా క్యూర్ చేయవచ్చు అనేటటువంటి ఈ విషయాన్ని ఈరోజు ఈ కార్యక్రమంలో తెలుసుకుందాము. ముందుగా ఈ ఫాస్ఫరస్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఈ ఫాస్ఫరస్ అనేది ఒక కెమికల్ సబ్స్టెన్స్. ఈ ఫాస్ఫరస్ని మనం గాలిలో కనుక ఉంచినట్లయితే కొంతసేపటికి అది మండటం మొదలవుతుంది. అంటే సచ్ ఎ డిఫ్యూజింగ్ సబ్స్టెన్స్ ఇది ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ అనేది ఆ విధమైనటువంటి డిఫ్యూజన్ కలిగినటువంటి అంటే హైలీ ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్స్. మరి ఈ పేషెంట్స్ కూడా ఈ ఫాస్ఫరస్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ఈ పేషెంట్స్ కూడా హైలీ డిఫ్యూజింగ్ మంట బర్నింగ్తో కూడినటువంటి సెన్సేషన్ని ఒక రకమైనటువంటి బర్నింగ్ సెన్సేషన్ని వీళ్ళు అనుభవించడం అనేది ఈ ఫాస్ఫరస్ కాన్స్టిట్యూషన్లో మనం ఎక్కువగా గమనించవచ్చు. దీస్ ఫాస్ఫరస్ పీపుల్ ఆర్ హైలీ ఓపెన్ మైండెడ్ అండ్ దీస్ ఆర్ ఎక్స్ట్రావర్టెడ్, దీస్ ఆర్ లైవ్లీ అండ్ దీస్ ఆర్ వెరీ ఎక్స్ప్రెసివ్ నేచర్. చాలా ఓపెన్ హార్టెడ్గా ఉంటారు, చాలా లైవ్లీగా నలుగురిని నవ్విస్తూ కవ్విస్తూ ఉంటారు. మరి చాలా ఫ్రెండ్షిప్, వీళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువగా ఉంటుంది. మరి చాలా హుషారుగా సరదాగా ఉండేటటువంటి కాన్స్టిట్యూషన్ మనస్తత్వాన్ని కలిగినటువంటి వ్యక్తుల్ని ఫాస్ఫరస్ వ్యక్తులుగా మనం గుర్తించవచ్చు. అండ్ దీస్ పీపుల్ ఆర్ హైలీ సింపాథెటిక్ అట్ ది సేమ్ టైం. ఇది సింపాథెటిక్ అంటే ఇతరుల పట్ల చాలా దయ కలిగి ఉంటారు. ఎవరైనా బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పట్ల వాళ్ళ బాధ్యత వీళ్ళ మీద వేసుకుంటారు. మరి వాళ్ళకి సహాయం చేయాలి అనేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మరి పెద్దలతో ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పటికీ కూడా, మరి గౌరవస్తులు ఎవరితోనైనా గౌరవించదగ్గ వ్యక్తులతో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి చాలా మర్యాదపూర్వకంగా ముందుకు వంగి సీట్లో ముందుకు కూర్చొని కనుక కానుకోకుండా ముందుకు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ పట్ల చాలా గౌరవ మర్యాదల్ని వీళ్ళు ప్రదర్శించడం అనేది ముఖ్యంగా మనం గమనించవచ్చు. అండ్ దీస్ పీపుల్ ఆల్వేస్ డిజైర్ ఫర్ కంపెనీ. వీళ్ళు ఎప్పుడు కూడా కంపెనీని కోరుకుంటారు. నలుగురు వీళ్ళ చుట్టూ ఉండాలని కోరుకుంటారు. 10 మందితో కలిసి ఉండటానికి, 10 మంది మధ్య ఒక బాండేజ్ ఏర్పడటానికి. మరి హైలీ సోషల్ పీపుల్ అన్నమాట. చాలా ఈ సోషలైజ్ నేచర్ని ఈ ఫాస్ఫరస్ పీపుల్ కలిగి ఉంటారు. అట్ ది సేమ్ టైం దీస్ పీపుల్ హ్యావ్ ది ఫియర్ ఆఫ్ డార్క్ అండ్ బీయింగ్ ఎలోన్ అండ్ థండర్ స్టార్మ్స్ అండ్ ఆఫ్ బీయింగ్ డిసీజ్, ఏదో ఒక జబ్బు వీళ్ళ మీద పడుతుంది అనేటటువంటి భయాన్ని కూడా వీళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ డార్క్, ఈ చీకటి అంటే కూడా వీళ్ళు ఎక్కువగా భయాన్ని కలిగి ఉంటారు. మరి ఈ థండర్ స్టార్మ్స్ అన్నప్పుడు కూడా, ఉరుములు మెరుపులు అన్నప్పటికీ కూడా వీళ్ళు ఎక్కువగా భయాన్ని కలిగి ఉంటారు. అండ్ దీస్ పీపుల్ ఆల్వేస్ హ్యావ్ ఏ ఫియర్ దట్ సంథింగ్ విల్ హ్యాపెన్ టు దెమ్ అండ్ డెత్ విల్ హ్యాపెన్ టు దెమ్ అండ్ మరి ఆల్సో హ్యావ్ ఫియర్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ ఫియర్ ఆఫ్ గోస్ట్స్. దెయ్యాలు అన్నప్పటికీ కూడా, మరి ఇన్సెక్ట్స్ అన్నప్పటికీ కూడా అంటే ఈ పురుగులు అన్నప్పటికీ కూడా వీళ్ళకి భయం అనేది ఉంటుంది. మరి యాంగ్జైటీ ఫర్ అదర్స్, ఇతరులకి ఏమైనా జరుగుతుందా అనేటటువంటి యాంగ్జైటీని వీళ్ళు ఎక్కువగా, తన ఇంట్లో వాళ్ళకైనా తన ఫ్రెండ్స్కైనా ఏదో జరుగుతుంది అనేటటువంటి, ఏదైనా జరిగితే తట్టుకోలేనటువంటి మనస్తత్వాన్ని వీళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. మరి స్టార్టల్స్ ఈజీలీ అనేటటువంటిది, అంటే తొందరగా అంటే ఒక రకమైనటువంటి వైబ్రేషన్ అనేది సడన్గా స్టార్ట్ అవటం, సడన్గా ఉలిక్కిపాటుతనం అనేటటువంటి లక్షణం కూడా ఈ ఫాస్ఫరస్ పేషెంట్స్లో మనం గమనించవచ్చు. మరి సెన్సిటివ్ టు ఆల్ ఎక్స్టర్నల్ ఇంప్రెషన్స్, దీస్ పీపుల్ ఆర్ సెన్సిటివ్ టు ఆల్ ఎక్స్టర్నల్ ఇంప్రెషన్స్ లైక్ వెదర్ ఇట్స్ కోల్డ్ ఆర్ హాట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మెంటల్ ఇంప్రెషన్స్ ఆల్సో, సమ్ మెంటల్ డిస్టర్బెన్సెస్ ఆల్సో. దీస్ ఆర్ పీపుల్ ఆర్ వెరీ సెన్సిటివ్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ సెన్సేషన్స్ అంటే ఎక్స్టర్నల్ ఇంప్రెషన్స్ అనమాట. అంటే చల్లదనం కానీ లేదంటే వేడి కానీ ప్రతి ఎక్స్టర్నల్గా ఉండేటటువంటి ప్రతి విషయానికి వీళ్ళు ఎక్కువగా రెస్పాండ్ అవుతాం అనేది జరుగుతుంది. అంటే చలిని తట్టుకోలేరు, వేడిని తట్టుకోలేరు. మరి ఇతర ఏ విధమైనటువంటి తుఫాను వాతావరణం కూడా వీళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది. మరి రైనీ సీజన్లో ఇక రైన్ స్టార్ట్ అవగానే వీళ్ళు ఆ ఇంప్రెషన్ని తట్టుకోలేనటువంటి శరీరతత్వాన్ని వీళ్ళు కలిగి ఉంటారు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఈజ్ దీస్ పీపుల్ హ్యావ్ ఎ వివిడ్ ఇమాజినేషన్, అంటే హైలీ క్రియేటివ్ అండ్ హైలీ ఆర్టిస్టిక్. చాలా ఆర్టిస్టిక్ నేచర్ కలిగి ఉంటారు వీళ్ళు. చాలా ఇమాజినేషన్, ఊహాశక్తి వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. ముందుగా జరిగేదాన్ని ఇప్పుడే ఊహిస్తారనమాట. అండ్ ఆల్సో హ్యావ్ ఎ డిజైర్ టు బి మ్యాగ్నటైజ్డ్, ఇతరుల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళ మాటల ద్వారా కానీ, వీళ్ళ చేష్టల ద్వారా కానీ, మరి ఇతర పీపుల్ని వీళ్ళ వైపుకి ఆకర్షించుకోవడానికి. ఫాస్ఫరస్ పీపుల్ ఒక్కళ్ళు ఉన్నారంటే చాలు, 10 మందిని ఆకర్షిస్తారు. వీళ్ళు మాట్లాడుతున్నప్పటికీ కూడా,
ఇలా చేష్టల ద్వారా కానీ ఎవరైనా కూడా ఈ ఫాస్ఫరస్ పీపుల్కి ఆకర్షణకి గురి అవ్వవలసిందే. తప్పకుండా ఈ ఫాస్ఫరస్ పీపుల్, ఫాస్ఫరస్ లేడీ కానీ, ఫాస్ఫరస్ మెన్ కానీ ఇతర వ్యక్తుల్ని చాలా చాలా సులువుగా వీళ్ళు ఆకర్షిస్తారు. సెన్సిటివ్ టు సజెషన్స్ అండ్ రీఎజ్యూరెన్స్. అండ్ వీళ్ళు ఏదైనా సజెషన్ మనం ఇచ్చినప్పటికీ కూడా, ఏదైనా వీళ్ళ ఓదార్పు కనుక వీళ్ళకి మనం ఇచ్చినట్లయితే, దీస్ పీపుల్ ఆర్ వెరీ సెన్సిటివ్ టు సచ్ కైండ్ ఆఫ్ నేచర్. అండ్ వీళ్ళు తొందరగా కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటారు అనమాట. మనం ఒక చిన్న సజెషన్ ఇచ్చినా, చిన్న ఓదార్పు కలిగించినా వెంటనే ఎయిడ్ చేస్తారనమాట. అలాంటి నేచర్ ఈ ఫాస్ఫరస్ పీపుల్లో మనం గమనించవచ్చు. అండ్ ఆల్సో హ్యావ్ ఏ క్లియర్ వోయన్స్. క్లియర్ వోయన్స్ అంటే ముందుగా జరగబోయే విషయాలను ఇప్పుడే ఊహిస్తారనమాట. వీళ్ళలో క్లియర్ వోయన్స్ అనేటటువంటి లక్షణం ఈ ఫాస్ఫరస్ పీపుల్లో మనం గమనించవచ్చు. ఇన్ ద లేటర్ స్టేజెస్ దీస్ పీపుల్ హ్యావ్ ఏ సిమ్టమ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ డిఫికల్ట్. అండ్ ఆల్సో ద డే డ్రీమింగ్ కెన్ ఆల్సో బి అబ్జర్వ్డ్ ఇన్ దిస్ పీపుల్. అంటే పగటి కళలు అనేటటువంటి ఈ లక్షణం కూడా వీళ్ళలో మనం గమనించవచ్చు. మరి కాన్సన్ట్రేషన్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ఈ లేటర్ స్టేజెస్లో. అంటే కొంచెం ముసలితన వయసు వచ్చేసరికి డల్ అండ్ ఇండిఫరెన్స్ ఇన్ ద లేటర్ స్టేజెస్ అలాంగ్ విత్ ద అదర్ సిమ్టమ్స్. ఇంకా డల్గాను, చాలా ఇండిఫరెంట్ గాను, ఇంతకుముందు చాలా ఎంతైతే జోవియల్గా ఉన్నారో, ఎంతైతే సరదాగా ఉన్నారో, ఇప్పుడు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ లేటర్ స్టేజెస్లో. ఈ వయసు మళ్ళీ కొద్దీ వీళ్ళు ఎంటైర్లీ ఈ క్యారెక్టర్ అనేది చాలా డిఫరెంట్గా మనం వీళ్ళలో గమనించవచ్చు, డిఫరెంట్గా మారిపోతుంటారు అనమాట. మరి ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి పీపుల్ని మనం ఫాస్ఫరస్ లక్షణాలుగా గమనించవచ్చు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఈజ్ హిపోక్రెటిజం. హిపోక్రెటిజం అనేది ఈ ఫాస్ఫరస్ పీపుల్లో మనం ముఖ్యంగా గమనించాల్సింది. మరి వీళ్ళ మనసులో ఉన్నటువంటి హిపోక్రెటిజం అంటే వీళ్ళ మనసు లోతుల్లో ఉన్నటువంటి దాన్ని ఆ ఒక్క విషయాన్ని మాత్రం బయటపెట్టరు. కానీ బయటకు చూడడానికి చాలా జోవియల్గా ఉంటారు, చాలా హుషారుగా సరదాగా ఉంటారు. కానీ వీళ్ళ అంతర్గతంగా ఉన్నటువంటి వీళ్ళ యొక్క ఆలోచనల్ని బయటకు పెట్టకుండా వీళ్ళు ఎలా జోవియల్గా బిహేవ్ చేస్తుంటారు. ఎనీవే దిస్ ఫాస్ఫరస్ పీపుల్ ఆర్ హైలీ జోవియల్, హైలీ లైవ్లీ అండ్ దే ఆర్ హైలీ యూస్ఫుల్ టు ది సొసైటీ. ఈ సొసైటీకి చాలా ఉపయోగపడేటటువంటి వ్యక్తుల్లో ఈ ఫాస్ఫరస్ పీపుల్ ఒకళ్ళు. ఇవి ఎక్కువగా ఈ ఫాస్ఫరస్ పీపుల్ ఎక్కువగా ఈ రాజకీయ నాయకులు, ఈ సినిమా యాక్టర్లు, ఇలాంటి ప్రొఫెషన్స్లో వీళ్ళు ఎక్కువగా సెటిల్ అవుతారు. మరి అలాంటి ప్రొఫెషన్లో వీళ్ళకి గ్రోత్ ఎక్కువగా ఉంటుందని ముఖ్యంగా చెప్పవచ్చు. మరి ఏదేమైనప్పటికీ ఇంతకుముందు మనం వివరించినటువంటి లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే అలాంటి పీపుల్ని ఫాస్ఫరస్ పీపుల్గా మనం గుర్తించాలి. మరి ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి మానసిక లక్షణాలు ఉన్నటువంటి పీపుల్లో మరి ఏ విధమైనటువంటి శారీరక రుగ్మత కలిగినప్పటికీ కూడా మనం ఈ ఫాస్ఫరస్ ఒక డోస్ ఇచ్చి వాళ్ళ యొక్క శారీరక రుగ్మతల్ని మనం పూర్తిగా క్యూర్ చేయగలుగుతాము. మరి తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్, ఇది ఈరోజు ఫాస్ఫరస్ గురించినటువంటి మైండ్ సెట్ యొక్క లక్షణాలు. మరి నెక్స్ట్ కార్యక్రమంలో మనం ఫాస్ఫరస్ యొక్క జనరల్ ఫీచర్స్ తెలుసుకుందాం. ఇన్ ద నెక్స్ట్ సెషన్ విల్ మీట్ విత్ జనరల్ ఫీచర్స్ ఆఫ్ ఫాస్ఫరస్. అంటిల్ దెన్ బాయ్.